ఉమ్మడి ఏపీ బీజేపీ తొలి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ దివంగత పీవీ చలపతిరావు సంస్కరణ సభ బీజేపీ జిల్లా కార్యాలయం ప్రాంగణంలో జరిగింది. ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని, కార్య దీక్షతను, పార్టీ పట్ల నిబద్ధతను, నిరాడంబరతను వ్యక్తులు ప్రస్తావించారు. ఆత్మీయత, అనురాగాలకు ఆయన ప్రతీక అని, సిద్దాంతాన్ని ఆచరించి చూపారని నివాళి అర్పించారు. పదవి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరి గౌరవం పొందిన నాయకుడు చలపతిరావు అని అంజలి ఘటించారు. బీచ్ రోడ్లో చలపతిరావు విగ్రహం ప్రతిష్ఠింపచేయాలని కోరారు. నివాళులర్పించిన వారిలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు పి విష్ణుకుమార్రాజు, గాజువాక ఇన్ఛార్జ్ కరణంరెడ్డి నరసింహరావులు ఉన్నారు. పార్టీకి చలపతిరావు అందించిన సేవలను కొనియాడారు. 80వ దశకంలోనే బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో అధికారంకి వచ్చేది. ఖచ్చితంగా భవిష్యత్తులోనైనా ఆ లక్ష్యాన్ని సాధించి వారి ఆత్మకు శాంతి కలగటానికి అత్యంత ప్రధానమైంది. బీజేపీ ఇక్కడ నిలదొక్కుని బీజేపీ ఎదిగితే, ఎంత ఎదిగితే అటువంటి వ్యక్తుల వారి కాంట్రిబ్యూషన్ కి మనం నిజమైన నివాళి ఇచ్చినట్టు అవుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ నమస్కారం. జై హింద్. బీజేపీ అగ్రనాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా విశేష సేవలు అందించిన మహనీయులు, కీర్తిశేషులు శ్రీ పివి చలపతిరావు గారి సంతాప సభ ఈరోజు భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా కార్యాలయంలో పార్టీ పెద్దలందరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ రాష్ట్రవ్యాప్త శ్రీ జీవాల గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారు, పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. నేను 2019 సెప్టెంబర్ 18వ తేదీని జాయిన్ అయ్యాను. ఆ రోజు పెద్దలు తీర్చేసిన శ్రీ పివి చలపతిరావు గారు కూడా రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా మొదటిసారిగా నాకు పండు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ మరి పార్టీ కార్యక్రమాలు తెలుసుకుంటూ ప్రతి కార్యక్రమంలోనూ కూడా చురుకుగా పాల్గొనే గొప్ప నాయకులు. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులైన గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా గాజువాక తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సంతోషిస్తాను. కొంచెం